పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మురికి కాలువ సమస్యపై పాలకొండ మండలం వనమ కాలనీలో చెరువుకు అనుకుని తూర్పు భాగంలో ఉన్న 7వ వార్డులో బలివాడ సాయి ఇంటి దగ్గర నుండి నివసిస్తున్న గృహస్థుల ఇండ్ల నుండి వచ్చే మురికి నీరు, వర్షం నీరు మరియు డ్రైనేజ్ వాటర్ పోయేందుకు కాలువ లేని కారణంగా అక్కడ మురికి నీరు నిలవగా ఉండిపోవడంతో ఆ వీధిలో ఉన్న ప్రజలు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వారు పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని సత్తిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో వారాడ గజేంద్ర నాయుడు, ద్వారపుడి ప్రసాద్, మిడితాల ప్రసాద్, వండాన సాయి, గర్భాపు నరేంద్ర, దంపాక సాయి, మాదాసు సంతోష్, సుబ్బు, మామిడి గజేంద్ర, బి భావాని, గెంబలి సంతోష్. తెలియపరచాలి. ఎందుకంటే మా పేదల పక్ష పార్టీ అంటారు, అభివృద్ధిలో నెంబర్ వన్ అంటారు. మరి అభివృద్ధి అంటే ఇదేనండి? ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా కాలువలు లేక ఇక్కడుండే? ఇలా చూడండి, కాలువలు లేక వాటర్ ఎట్లుందో ఒకసారి చూడండి. బ్లాక్ బ్లాక్ కలర్లో వచ్చేసింది. మరి దీనివల్ల ఇక్కడ ఉండేటువంటి స్థానికులకి, ఇక్కడ ఉండేటువంటి నివాస వ్యవస్థలకి డెంగ్యూ కలర్ వ్యాధులు వచ్చి ఎంతోమంది ఇబ్బందులకి గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఇప్పుడైనా సరే ఇక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులు కానీ